టెట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఈ టెట్లో పేపర్ టూకు సంబంధించి 11.74% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాను, ముఖ్యంగా టెట్ కన్వీనర్కి రాధారెడ్డి మేడానికి, విద్యాశాఖ మంత్రి సప్త ఇంద్రారెడ్డి గారికి, మేము ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ఏమంటే, మీరు ఎవరైతే ఉన్నారో అధికారికంగా మీరు అకాడమిక్ సిలబస్లో కాకుండా ఎన్సీఆర్టీ పేరు మీద మీరు ఇచ్చినమనేటట్టుగా ఉన్నది వాస్తవంగా, కానీ మీరు మేము చదివిన పుస్తకాల నుంచి కాకుండా మీరు తయారు చేసిన పేపర్లలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతూ ఉన్నారు. కన్వీనర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఏం జరిగింది, అసలు మీరు పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్ పత్ర ప్రశ్నాపత్రం మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎందుకు ఇంత అగమ్య గోచరంగా ఆందోళనలో టెట్ అభ్యర్థులందరినీ నెట్టేయబడతా ఉన్నారు, ఎందుకు అంటే ఈ రాష్ట్రం డిఎస్సీ అభ్యర్థులు నిరంతరం పోరాటం చేస్తూ 5000 నుంచి 13500 పోస్టులు పెంచాలని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్తో నెలలుగా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మీరు టెట్ పేపరు సంబంధం లేని ప్రశ్న పత్రం ఇచ్చి వారిని క్వాలిఫై కాకుండా చేసి, క్వాలిఫై కాకపోతే ఉద్యమాలలోకి రారని మీరు ఒక తప్పుడు విధానాన్ని ప్రవేశపెట్టిరనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ అవుపడతా ఉన్నది. ఎందుకు సార్, మేము లక్షలాది మంది జీవితాలు కడు పేదరికంతో కష్టపడి కన్ను గాయంగా చదువుకున్న ఒక టీచర్ ఉద్యోగం వస్తే ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయొచ్చు అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో నూతన వరవడితో ముందుకొస్తున్నటువంటి క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.74% అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు అకాడమిక్ పుస్తకాలు ఇచ్చి సిలబస్ పెట్టి ఇందులో నుంచి చదవండి వస్తాయి అనేటువంటి మంచి ఉద్దేశాన్ని కల్పించిన తర్వాత మీరు ఎన్సీఆర్టీ పుస్తకాల పేరు మీద మీకు నచ్చినటువంటి ఏ పుస్తకాలలో ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వండి. రాష్ట్రంలో ఉండేటువంటి వేలాది మంది టెట్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. మీరు గనక ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వకుండా ఆ వివరణలో భాగంగా ఆ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి ఇచ్చారు, క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి తయారు చేశారు, ఆ క్వశ్చన్స్ ఏ పుస్తకాలలో వచ్చినాయి, మీరు ఏ రకంగా ఇస్తారు, అకాడమిక్ పుస్తకాలలో కాకుండా అనకాడమికల్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి సృష్టించి వాళ్ళని ఏడిపిస్తారా? మాకు కోట్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, ప్రజల భాగస్వామ్యంతో కోట్ల యొక్క స్వయం ప్రతిపత్తి నిర్ణయాలతో కూడా మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. అయ్యా, ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి ఈ అధికారులు పిలిపించి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వెనుక ఏముంది అని ఒకసారి సమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకండి, మేము ఇన్ని రోజులుగా కష్టపడి చదువుకొని మా జీవితాలను దారపోసి మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మేము గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి మేము గంటలు గంటలు చదువుకొని నిద్రాహారాలు మాని వ్యక్తిగత స్వేచ్ఛలు పక్కన పెట్టి చాలా కష్టపడిన సందర్భంలో 11.74% అనంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి, ఎంత దుఃఖభరితమైనటువంటి సందర్భం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఒకసారి వీరిని పిలిపించి సమీక్ష చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి టెట్ అభ్యర్థులారా క్వాలిఫై కాకుండా ఆవేదనతో, దుఃఖంతో, అర్థనాదాలతో ఉన్నటువంటి వారు మీరందరూ ఒకసారి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. అధికారులను గల్లలు బట్టి అడగాలి. అన్యాయం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఈ రాష్ట్రంలో ఇన్ని రోజులుగా లేనిది 11.74% ఇంత తక్కువ రావడానికి ప్రధాన కారణాలు ఏంది, అసలు అకాడమిక్ పుస్తకాలు వచ్చినాయా లేవా, రాకపోతే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం ప్రత్యామ్నాయ ఒక శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నంలో మన హక్కును మనం కాపాడుకునేటువంటి మంచి ఉద్దేశంగా మనం బయటకు వచ్చే ప్రయత్నం జరగాలి. వాస్తవంగా ఒకవేళ వాళ్ళు సిలబస్గా ఇచ్చినట్లయితే మనకేం ప్రాబ్లం లేదు. లేదు, అకాడమిక్ పుస్తకాల నుంచి ఒకటి కూడా రాలేదు, 151 క్వశ్చన్ పేపర్కు సంబంధించి మాకు నష్టం వాటింది. ఓ గిన్ని పేపర్లలో సిలబస్ నుంచి రాలే, ఇవి అవుట్ ఆఫ్ సిలబస్గా మీకు ఏమైనా అనిపిస్తే వాటిలో మనం అందరం కూడా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినాయి కాబట్టి కోర్టుకు వెళ్దాము, ఫస్ట్ విజ్ఞప్తులు ఇద్దాము అధికారులకు, విజ్ఞప్తులు ఇచ్చి వారి నుంచి ఒక సవివరణమైనటువంటి వివరణ వచ్చిన తర్వాత ఒకవేళ మనకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, నష్టం వాటిల్లింది ఈ అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలనేటువంటిది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఐక్యమత్యమే మహాబలంగా సమిష్టి పోరాట కృతంగా ముందుకొచ్చేటువంటి క్రమం జరుగుద్ది. కాబట్టి ఎందుకంటే నాకు తెలిసి డిఎస్సి పోరాటము 13500 పోస్టులు పెంచాలి సార్ 5000 నుండి అనేటువంటి ప్రత్యేకమైన డిమాండ్ నెలలుగా నడుస్తున్నటువంటి క్రమంలో మరి అధికారుల యొక్క దురుద్దేశపూరిత వైఖరి ఏమైనా జరిగిందా అనేటువంటిది కూడా కొంత డౌట్ వస్తూ ఉన్నది. కాబట్టి టెట్ కన్వీనర్ రాధారెడ్డి మేడం గారికి మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, మేడం ఒకసారి మీరు ఆ ప్రశ్నపత్రానికి సంబంధించి నిర్వహించినటువంటి నిర్వాహకులను పిలిపించి, ప్రశ్నపత్రం తయారు చేసినటువంటి వాళ్ళని పిలిపించి సమీక్ష చేసి ఒక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది టెట్ అభ్యర్థులకు ఒక సవివరణమైనటువంటి
సవివరణమైనటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఈ టెట్ అభ్యర్థుల నుంచి మీరు ఎదుర్కోబోయేటువంటి పోరాటం మాత్రం చవిచూస్తారని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఐసీపీగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.